యొడ కీర్తన 24వ వచనంలో యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నువ్వు నేలను పడినా తప్పకుండా ఆయన నిన్ను లేవనెత్తుతూనే ఉంటాడు. ఒకవేళ నువ్వు పడిపోయినా నీ గాయం కట్టడానికి, ఒకవేళ కృంగిపోయినా నిన్ను ఆదరించడానికి, ఒకవేళ అనారోగ్యం పాలైనా నిన్ను స్వస్థపరచడానికి, ఒకవేళ నిర్బంధులు అనే కులుములో నువ్వు చిక్కబడినా ఆ కులుములోంచి నువ్వు కాలిపోకుండా బయటికి రాగటానికి ఏసయ్య ఈ సంవత్సరం అంతా నీ చెయ్యి పట్టుకునే ఉండి నిన్ను నడిపిస్తానంటున్నాడు. అందువల్లనే భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు 37వ కీర్తన 24వ వచనంలో యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఈ మాటలు మీరు విశ్వాసంతో నమ్మండి, నమ్మి అంగీకరించండి, తద్వారా మీ జీవితాలు ఫలిస్తాయి. నీ దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక నువ్వు పడిపోయినా సరే నిన్ను లేవనెత్తుతాడు. గత సంవత్సరంలో జరిగిన కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనలు, కొన్ని కష్టాలు నీకు ఈ సంవత్సరంలో కూడా ఎదురైనప్పటికీ ఈ సంవత్సరంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన నిన్ను నేల మీద పడిపోకుండా నీ చెయ్యి పట్టుకొని లేవనెత్తుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన నిన్ను లేవనెత్తి నీ గమ్యానికి, నీ గురికి, నువ్వు చేరవలసినటువంటి స్థితిలోనికి, ఉన్నతమైన స్థితిలోకి నిన్ను ఎత్తుకొని నడిపిస్తూనే ఉంటాడు. అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో, మంచి సమయంలో, దుఃఖ సమయంలో కూడా నీ దేవుడిని చేపట్టుకునే ఉంటాడు. మనం గమనించినట్లయితే పేతురు చాలా బలహీనమైన క్షణాలు గుండా వెళ్ళాడు. నువ్వు సర్వోన్నతమైన దేవుని కుమారుడివి, మన యేసుక్రీస్తువి అని సెలవిచ్చాడు అన్న ఆ పేతురే బలహీనమైన స్థితిలో నువ్వెవరువో నాకు తెలియదు, ఎస్ఐ అంటే ఎవరో నాకు తెలియదు అన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. పడిపోయాడు. చాలాసార్లు నువ్వు అనుకుంటావు చాలా, కానీ అనుకున్నది క్రియారూపంలో పెట్టే సమయానికి వచ్చేసరికి ఓడిపోతావు. లాస్ట్ ఇయర్లో కూడా ఎన్నో అనుకున్నారు కానీ అన్నీ సాధించలేకపోయావు అనే బాధ నీలో ఉన్నది. ఓడిపోయానే అనే బాధ నీలో ఉన్నది. నోవాహు ఆయన జలప్రలయంలో తన కుటుంబాన్ని ఓడలో మరి రక్షించుకున్నాడు. అందరూ నశించిపోగా అతను కాపాడబడ్డాడు. కానీ అతను కూడా తన వ్యక్తిగత జీవితంలో చాలా దీనస్థితికి దిగజారిపోయాడు. మత్తుడై వస్త్రహీనుడై పడి ఉన్నప్పుడు అతను కుమారులు అది చూసినప్పుడు ఎగతాళి చేశారంట. ఒక కుమారుడు అయితే తండ్రి యొక్క దిశమలను చూడకుండా ఆయన వెనక వైపు ముఖం తిప్పుకొని వస్త్రము కప్పాడు. పిల్లలకి మాదిరికరంగా లేనటువంటి తండ్రిగా ఇక్కడ నోవాహు కనబడుతున్నాడు. మంచిగా ఉన్నాడు కానీ ఒక విషయంలో ఫెయిల్ అయిపోయాడు. అయినప్పటికీ పడిపోయిన నోవాహును కూడా దేవుడు లేవనెత్తాడు. 3 సార్లు అబద్ధమాడి మరి ఆత్మీయతలో పడిపోతున్నాను, పడిపోయాను, అయ్యో ఇక నా జీవితం ఎందుకు అంటున్నటువంటి పేతును కూడా దేవుడు లేవనెత్తాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అతను కూడా 2 మార్లు అబద్ధమాడాడు. భార్య విషయంలో పిరికివాడై నా భార్య కాదు నా సహోదరి అని చెప్పాడు. ఆ స్థితిలో కూడా ఆ పడిపోయినటువంటి ఆ దీనావస్థలోంచి అబ్రహామును దేవుడు లేవనెత్తి ఆ పరిస్థితిని మేలైన స్థితిగా దేవుడు మార్చాడు. దావీదు అన్నాడు 23వ కీర్తనలో యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదని. అటువంటి గొప్ప దావీదు కూడా ఒకనొక బలహీనమైన క్షణంలో పరస్త్రీని మోహించి తన జీవితంలో అపవిత్రకి తావిచ్చాడు. అయినప్పటికీ కూడా పడిపోయిన ఆ వ్యక్తిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని లేవనెత్తాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో పడిపోయావు, ఆత్మీయతలోనా, ఆర్థికంగానా, కుటుంబ పరంగానా, వృత్తిలోనా, ఏ విషయంలో అయినా సరే నీ భవిష్యత్తుకి ఆటంకంగా ఏమున్నాయో, నీ స్థితి ఏదైనప్పటికీ నా సహోదరుడా, సహోదరి, నీ దేవుడు నిన్ను లేవనెత్తుతానన్నాడు. ఎందుకు మరి పడిపోయిన వాళ్ళ గురించి దేవుడు రాసించాడంటే మనల్ని ప్రోత్సాహపరచడానికి. నువ్వు కూడా మనిషివే కాబట్టి కొన్ని బలహీనతలు నీలో ఉన్నప్పుడు బలపరిచే దేవుడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను క్షమించి లేవనెత్తి నీకు మరలా నూతన కృపై నూతన సంవత్సరంలో ఇస్తానంటున్నాడు దేవుని బిడ్డ. ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ లైఫ్ ఈజ్ అండర్ గాడ్స్ కంట్రోల్. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి వివరణ కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నది. నీకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా, నీ యొక్క జీవితం అంతా కూడా నీ దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నదని మర్చిపోవద్దు. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు నడుచుట, నువ్వు పండుకొనుట, నువ్వు ప్రయాసపడుట, నువ్వు భక్తి కలిగి ఉండుట, నువ్వు కష్టపడుట, ఇవన్నీ కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో వివరంగా ఉన్నాయి. అందువలన నా మంచితనం, నా కష్టం, నా ప్రయాస ఎవరు చూశారు, నన్ను ఎవరు మెచ్చుకున్నారని నువ్వు బాధపడొద్దు. నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఏసై చేతిలో ఉన్నాయి. నిన్ను హెచ్చించే దినం అనేది దేవుడు నిర్ణయించాడు. తగిన సమయంలో నీ కొమ్మును లేవనెత్తి నేను ఘనపరుస్తానే దేవుడు మర్చిపోవద్దు. లూకా సువార్త 22:31-32 పేతుర్ని దేవుడు లేవనెత్తి అతని జీవితాన్ని బలపరిచాడు. పేతురు గురించి అన్ని విషయాలు దేవునికి ముందుగానే తెలుసు. సాతాను అతన్ని శోధిస్తాడని, పేతురు అబద్ధం ఆడతాడని తెలిసినప్పటికీ కూడా ఆ సర్వశక్తి గల దేవుడు అన్నాడు, పేతురును నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నా మందను నువ్వు కాయి, నా మందను నువ్వు మేపు అన్నాడు.
దేవుని బిడ్డ నీ బలహీనతలు ఎన్నున్నప్పటికీ కూడా నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నీ స్థితిలోంచి నేను లేవనెత్తుతాడు. నేను పరిపూర్ణుడిగా చేసేది, పర్ఫెక్ట్గా చేసేది ఆ దేవాత దేవుడే. మార్టిన్ లూథర్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఇలా అన్నాడు, ఒక దేవుని బిడ్డగాను దేవుని యొక్క కుమారుడు కుమార్తెగా ఒక వ్యక్తి ఎప్పుడు పరిపూర్ణుడు అవుతాడంటే మూడు కార్యాలు చేసినప్పుడు పరిపూర్ణుడు అవుతాడు. ఏంటవి? మెడిటేషన్, ప్రేయర్, టెంప్టేషన్. దేవుని బిడ్డలారా, మెడిటేషన్, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఒక వ్యక్తి పరిపూర్ణుడవుతాడు, దేవుని స్వరూపంలోకి మార్చబడతాడు. ప్రేయర్, ఒక వ్యక్తి దేవునితో సంభాషించినప్పుడు, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడటం, ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడటం. ఒక వ్యక్తి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు అతడు కూడా శక్తివంతమైనటువంటి ఉజ్జీవాన్ని పొందుకుంటాడు. మూడవదిగా టెంప్టేషన్. టెంప్టేషన్ అంటే ఏంటి? శోధన, ఇబ్బందులు, శ్రమలు. ఇవి కూడా ఉన్నప్పుడే ఒక భక్తుడు పరిపూర్ణుడు అవుతాడంట. మార్టిన్ లూథర్ అనే దైవజనుడు అంటున్నాడు, నీకు ఓన్లీ ప్రార్థనా జీవితం, వాక్యమే, ఈ రెండు ఉంటే చాలు అనుకుంటూ శోధన వద్దు అనుకుంటే మోసపోతావు. శోధనను కూడా ధైర్యంగా స్వీకరించు, శ్రమలు వస్తాయో ధైర్యంగా స్వీకరించు. అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను పడిపోకుండా లేవనెత్తే యేసయ్య నీ చెయ్యి పట్టుకునే ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా సాగిపో ముందుకి. టెంప్టేషన్స్ అనేవి వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. అయినప్పటికీ కూడా అయ్యో నాకే ఎందుకు వచ్చా, ఇంత భక్తుడై నాకు నువ్వు ఎప్పుడూ కూడా అనుకొని హృదయంలో మదన పడవద్దు, బాధపడవద్దు, దుఃఖపడవద్దు. శోధనలు కూడా వచ్చినప్పుడే నువ్వు సువర్ణం వలె మారుతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ దేవుడు నిన్ను ఒక ప్రయోజనకరమైనటువంటి అద్వితీయమైనటువంటి పాత్రగా తన చేతిలో నిన్ను నిలబెట్టుకొని ఆయన నిన్ను బలపరుస్తాడు. మరొక భక్తుడు ఇలా అన్నాడు, యువర్ స్ట్రగుల్స్ ఆర్ నెసెసరీ సో ఫైట్ ఆన్. నీ జీవితంలో స్ట్రగుల్స్, ఇబ్బందులు అనేవి తప్పకుండా ఉంటాయి, అందువలన దానికి దేవుని శక్తితో పోరాడు అంటున్నాడు. రెండవదిగా, యువర్ ఫాదర్ హ్యాస్ నాట్ ఫర్ గెటన్ యూ సో హ్యాంగ్ ఆన్. నీ దేవుడు, నీ పరలోకపు తండ్రి నిన్ను మర్చిపోలేదు కాబట్టి ఆయన్ని గట్టిగా పట్టుకో అంటున్నాడు. యువర్ ఫ్యూచర్ ఈస్ అష్యూర్డ్ సో వాక్ ఆన్. నీ భవిష్యత్తు అనేది దేవుని చేతిలో స్థిరముగా ఉన్నది కాబట్టి నీవు దేవునితో కలిసి నడు. యెషయా గ్రంథం 42:9 రాయబడి ఉన్నది, మునుపటి సంగతులను సంభవించను కదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టుకు మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, క్రొత్త సంగతులు ఏం సంభవించబోతున్నాయో దేవుడే మనకి తెలియజేస్తాడంట. నీ జీవితంలో క్రొత్త కార్యాలు, క్రొత్త సంగతులు, కొత్త విషయాలు ఏమి సంభవించబోతున్నాయో, నీ భవిష్యత్తు నీ యేసయ్య చేతిలో ఉన్నది కాబట్టి వాక్ ఆన్, దేవునితో కలిసి నడు. ఇక చూడండి, ఫైట్ ఆన్, హ్యాంగ్ ఆన్, వాక్ ఆన్. మీరు ముందుకు వెళ్ళండి, పోరాడండి, అదేవిధంగా దేవుణ్ణే పట్టుకోనండి, అదే రీతిగా దేవునితో కలిసి నడవండి. అద్వితీయమైనటువంటి కార్యాలు మీరు చూడగలుగుతారు. యెషయా గ్రంథం 46:10 ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగువాటిని తెలియజేయుచున్నాను. ఆది నుండి సంగతులు తెలియజేసిన వాడిని నేనే, జరుగువాటిని తెలియజేయుచున్న వాడిని నేనే, జరగబో వాటిని తెలియజేసేవాడిని నేనే. కాబట్టి నా చెయ్యి పట్టుకోనండి, నేను మీ చెయ్యి విడిచిపెట్టను. బలవంతుడైన నా చెయ్యి మీరు పట్టుకొని నాతో నడిస్తే మీరు నేలను పడినను లేవలేక ఉండరు. మీరు నేల మీద పడినా తిరిగి తప్పకుండా లేస్తారు. కాబట్టి దిగులు పడొద్దు, భయపడొద్దు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, హి రిమెంబర్స్ దట్ వీఆర్ డస్ట్, మనం మట్టి వంటి వారమని ఆ దేవాత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. 103:14 మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హీ లవ్స్ టు హెల్ప్ ద నీడీ, మరి మన దేవుడు మట్టి వంటి వారమని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని మన అవస్థతలో మనకు సహాయం చేస్తాడని 103:6 ఉన్నది. 103:9 ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఆయన రక్షిస్తే సంపూర్ణంగా రక్షిస్తాడు, ఆయన క్షమిస్తే మరలా పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు, ఆయన ప్రేమిస్తే మన ఊహకు మించినంతగా మనల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి మరి సేవిస్తూ ఉన్నాం కాబట్టి ధైర్యంగా మీ జీవితాల్లో ముందుకు కొనసాగండి. దైవజనమా, మరొక భక్తుడు ఈ విధంగా ఉన్నాడు, లైఫ్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ ఏ హోప్లెస్ ఎండ్. యేసు లేని జీవితానికి నిరీక్షణ లేని అంతం ఉన్నది, అయితే యేసు కలిగిన జీవితానికి అంతము లేని అనంతమైన నిరీక్షణ ఉన్నదని. ఒక క్రైస్తవుడిగా జీవించిన భూమి మీద ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం, ఎంత ఆనందకరమైన, ఎంత సంతోషకరమైన జీవితం దైవజనమా. అందుకనే మనం అనుకోవాలి, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ, అనగా నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తము చేయగలను. అవును దైవజనమా, మిమ్మల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను మీ చెయ్యి పట్టుకుని ఉన్నాను కాబట్టి మీరు నేలను పడిపోతామని దిగులు పడద్దు. ఒకవేళ పడినా
ఇదిగో మీ చెయ్యి నా చేతుల్లో ఉంది, మిమ్మల్ని లేపి నా భుజముల మీద కూర్చోబెట్టుకుంటాను. భయపడొద్దు, మీరు నాతో ఉన్నారు కాబట్టి నేను మీతో ఉంటాను, మీరు తప్పకుండా బహుగా ఫలిస్తారంటున్నాడు. ఆ దివ్యమైన దేవుని ప్రసన్నత ఈ సమయం నుంచే మనం మోసుకొని ముందుకు. నా ప్రీతండి సర్వోన్నతుడ కృపాకని క్రింగల దేవ ఆశ్చర్యకరుడ, ఈ సంవత్సరం అంతా కూడా నీ సంఘము నీ ప్రియుల యొక్క చెయ్యి నువ్వు పట్టుకొని నడిపించయ్యా. నువ్వు చెయ్యి పట్టుకుంటే వారు పడిపోయినా లేస్తారు, వారికి రోగాలు వచ్చినా స్వస్థత పొందుకుంటారు, వారి కష్టాలు వచ్చినా కష్టాలు ఊపిలోంచి వారు లేవనెత్తబడతారు. డాడీ నిశ్చయముగా వారు చెయ్యి పట్టుకొని నడిపించయ్యా, ఎందుకంటే నీ భక్తులు నీ యందుకు నిరీక్షణ కలిగి ఉన్నారు. అట్టి వారిని నువ్వు చెయ్యి విడిచిపెట్టవనాయన, నా గొర్రెలకు నేను సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తానంటున్నావు ప్రభు. అయా నీ ప్రజల పైన నీ నీతి వర్షాన్ని క్రమ్మరిస్తున్నావయ్యా, నీ స్వస్థత కార్యాన్ని నువ్వు జరిగిస్తున్నావయ్యా, నీ విడుదల కార్యాన్ని నువ్వు జరిగిస్తున్నావయ్యా. సాతాను వారు ముందు పెట్టిన ప్రతి బలమైన కోట గోడలను కూడా కుప్పకూలే విధంగా చేస్తున్నావు నాయన. వారు బాకా నాదముతో సంతోష స్వరమండలముతో నీ ప్రజలు నీ సన్నిధిలో ప్రహర్షించి ఆనందించినట్లుగా నీ నీతి కార్యములతో నీ బిడ్డలు తలలను పైకి లేవనెత్తుతానంటున్నావయ్యా, వారి ముఖముల పైన ఉన్న సిగ్గుని అవమానాన్ని తీసివేస్తానంటున్నావయ్యా, వారి కళ్ళల్లో ఉన్న కన్నీటి బాష్పములు తుడిచి వేస్తానంటున్నావు నాయన, వారి హృదయంలో మండే అగ్నిని ఉంచుతానంటున్నావయ్యా, వారి అంతరంగములను వారి శరీర ప్రాణాత్మలను ఉజ్జీవింపజేస్తానంటున్నావు నాయన. ఉజ్జీవకర్త నీ జీవాత్మను నీ ప్రజల్లో ఉంచి నడిపించండి, దీవించండి అయ్యా. ఈరోజే వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధిలో దైవ కార్యములు వారి అనుదిన జీవితంలో మేలుకరమైన వాటిని చేయటకై వారి హృదయాల్ని ప్రేరేపించి అట్టి కృప వారికి దయచేయమని యేసు శక్తిగల నామంలో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్.